రైతుల లాభసాటి పంటల సాగుపై దృష్టి సారించాలని మిర్తోటి వ్యవసాయ అధికారి మల్లేశం సూచించారు. ఫామ్ ఆయిల్ తోట సాగుతో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చునని అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్తోటి మండలం కాసలాబాద్ గ్రామంలో రైతులకు ఫామ్ ఆయిల్ తోట సాగుపై వ్యవసాయ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ పంట సాగు ఎక్కువైనా కూడా అప్పుడు సబ్సిడీ ఉంటుందో లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ప్రోత్సహించాలి రైతులు కాబట్టి ఓ వేయాలి ఇట్లాంటి సబ్సిడీ పెడితే మీరందరూ వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా దీనికి బాగా సపోర్ట్ చేస్తుంది. దయచేసి రైతులందరూ కూడా మెయిన్గా మన దగ్గర ఫామ్ ఆయిల్ అనేది మనము తెలంగాణ స్టేట్లో 2000 సంవత్సరంలో స్టార్ట్ అయింది. 2000 సంవత్సరంలో స్టార్ట్ అయింది అక్కడ. ఇక్కడ ఖమ్మం ముక్కతో ఈ ఫామ్ ఆయిల్ మీదనే మీరు ఏం అడగాలనుకున్నా ఫామ్ ఆయిల్కి సంబంధించిందే పెట్టేనండి. ఈరోజు ప్రత్యేకంగా మన ఆయిల్ ఫీల్డ్ అధికారిని రాహుల్ గారిని ఎందుకంటే మీకు ఎందుకు ఫస్ట్ మీటింగ్ ఇది కంప్లీట్గా మీరందరూ కూడా ఇంకా కూడా ముందుకొస్తే మన గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా మండలంలో అన్ని గ్రామాలకు మన నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా మన గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటిగా మీటింగ్ పెట్టడం జరిగింది. ఉద్యానవన శాఖ అదేవిధంగా ఆయిల్ ఫీల్డ్ అధికారులతో అయితే చాలామంది ఇంతకుముందు మన ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ ఆయిల్ ఈ ఫామ్ ఆయిల్ తోటలకు అనుకూలం అనేది చాలామంది రైతులకు అపోహ ఉంది. అయితే ఉట్టిగా ప్రభుత్వం అనేది అంత ఈజీగా టేకప్ వేయదు. సైంటిస్టులతో అదేవిధంగా అది డిపార్ట్మెంటల్ అధికారులతో వాతావరణ శాస్త్రవేత్తలతో కూడా అందరితో కేంద్ర ప్రభుత్వం అధికార సెంట్రల్ టీం కూడా కేంద్ర ప్రభుత్వ బృందం కూడా వచ్చి మన సిద్దిపేట జిల్లాని మొత్తం పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాతనే మన సిద్దిపేట జిల్లా అనేది పామ్ ఆయిల్ తోటలకు అనుకూలం అని వాళ్ళు ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళారో అప్పుడే మనము ఇది 50,000 ఎకరాల దాదాపు మన జిల్లాను ఇంతకుముందు ఆర్టికల్స్ ఆఫీసర్ చెప్పినట్టుగా 50,000 ఎకరాలకు మన జిల్లా